నాకు సాఫ్ చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినప్పుడు నేను మనసులో అనుకున్న కేంద్ర నేనేమో ఇంత సీరియస్ గా రాజకీయం చేస్తానా జగన్ సార్ ఏమో నన్ను స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ చేశాడు ఈ రాజకీయానికి ఆ స్పోర్ట్స్ కి సంబంధమే లేదు కదరా అనుకునేవాడు राष्ट्र व्याप्त इंत मंदिर युवक ने कल दाखिल अवकाश जगन्मोहन रेड्डी आर ने संवस रोज किंदूक निजर्गा पे ना बैनर कपचे योगेश्वर ना बैनर आयोजकवर्ग एमएलएल नायक ప్రస్తవి చింపేశారా లేదా అనేటోలంట కానీ ఈ రోజు ఇన్ని నియోజకవర్గాలలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు నా బ్యానర్లు కట్టి ఇంత గౌరవం ఇచ్చి ఇంత హోదా ఇచ్చి ఇంత ప్రేమగా పిలుస్తుంటే నిజంగా నాకు ఆ గౌరవం కల్పించిన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక యువకునికి ఒక పిల్లానికి నాకు ఇంత గౌరవం కల్పించిన ఆయనకు నా జీవితాంతం ఋణపడుతా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకురా అంటే ఇందాకనే చెప్పినారు ఆయన పెద్దైన యాంకర్ గారు కూడా చెప్పినారు ఇందాక ఒక బీసీ అయినా విడుదల రజనీ గారికి కూడా నాలాంటి వాళ్ళకు కూడా ఎంతో మందికి నాయకులయ్యేదానికి అవకాశం ఇచ్చినాడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు సామ్రాజ్యం స్థాపించుకున్నారు కోటలను నిర్మించుకున్నారు కానీ ఆ కోటలకు బీటలు వారేటట చేసింది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పొద్దున్నే మీడియా ముందుకు వచ్చి గట్టి గట్టిగా అరిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టొచ్చు అనుకుంటున్నారు అందరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబం కూడా అన్న ఒక నిమిషం రెండు నిమిషం అన్న ఉండలేన వదిలేన ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మా కుటుంబంలో బిడ్డ అని అంటున్నారు ప్రజలు ఆ రకంగా అనుకునే తర్వాత ఎవడో వచ్చి పీకేది ఏముండదన్న ఇంకా పొద్దున్న లేచిన ఎవడో మొన్న ఒకరిని చూసినా రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది అప్తపాలైపోయింది అని మాట్లాడుతున్నాడు సంక్షేమ పథకాలు ఎందుకు రాని మాట్లాడుతున్నాడు కడుపు నిండినోడికి ఏం తెలుసాదన్న సంక్షేమ పథకాల విలువ కడుపు కాళ్ళకి పోయి అడగండి సంక్షేమ పథకం యొక్క విలువ ఏందో చెప్తాడు ఈరోజు చిలకలూరి పేటకు వచ్చినా కాబట్టి మీకందరికీ చెప్తానా మీలాంటి యువకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడచాలంటే నియోజకవర్గంలో విడుదల రజనీ గారి వెంట నడవాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా మొన్ననే ఎవడో మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే చూస్తున్నా దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయంట అన్న రాష్ట్రంలో స్కాములు చేసేవాడిని అరెస్ట్ చేయడం దౌర్జన్యమా మర్డర్లు చేసేవాడిని అరెస్ట్ చేయడం దౌర్జన్యమా దొంగతనాలు చేసేవాడిని అరెస్ట్ చేయడం దౌర్జన్యమా అన్న దౌర్జన్యం దౌర్జన్యం అంటారే తెలుగుదేశం పార్టీ అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రిపుల్ మర్డర్ కేసు ఎత్తుకొని వచ్చి నా మీద పెట్టినారన్న నిందితులను పట్టుకోలేక మర్డర్లు చేసే వాళ్ళని పట్టుకోవడం చేతగాక ఏ సంబంధం లేని మా పైన బెయిలబుల్ సెక్షన్లు కాదన్న మర్డర్ కేసులు పెట్టారన్న అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారని మాట్లాడారు కానీ ఎందుకు అరెస్ట్ చేశారో మాత్రం చెప్పారంట గిల్లింది కనపడి అరిసింది కనిపించిందంట
ఎప్పుడైతే రాజనేవాడు బలవంతుడైతాడో ఎప్పుడైతే రాజనేవాడు బలవంతుడైతాడో శత్రువులందరూ ఏకమైతారంట ఈ రోజు మన రాష్ట్రంలో అదే జరుగుతుంది మొన్న ఇంకొకడు మాట్లాడడం చూశా నేను మా ప్రభుత్వం వస్తే సించుతాం పొడుస్తాం అంటాడు మీరు మీ ప్రభుత్వం వస్తే సించాలా పొడసాలా కానీ ప్రస్తుతం ఉండేది మా ప్రభుత్వమే మేము సించాలనుకున్నా పొడసాలనుకున్నా రెండు నిమిషాలే పని కానీ మా నాయకుడు ఆ పందాలో ఆ పద్ధతిలో లేడు మా నాయకుడిని చూసి మేము కూడా మా పందా మా పద్ధతి మార్చుకున్నాం వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు వాళ్ళంటే జనాలు తిరగకపోయేటప్పటికి రెండు మూడు ఘర్షణలు పెడితే రెండు మూడు కొట్లాటలు పెడితే రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మళ్ళీ కనీసం ఒక 10 మంది మా ఇళ్ళ కాడ కాపలాకన్నా వస్తారని అనుకుంటారు ఒరే నాయన మిమ్మల్ని మేమేమో చేసేది కాదురా కుక్కలు నిలిచి పెడితే కుక్కలు కూడా కరుస్తాం మిమ్మల్ని ఒక రాజకీయ నాయకుడి హోదాలో వచ్చినా కాబట్టి ఈ సబ్జెక్ట్ మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ అయినా కాబట్టి స్పోర్ట్స్ గురించి కూడా ఒక రెండు మాటలు మాట్లాడదాం మా రజనిక నిన్నాక ఇంకా పెద్ద పెద్ద పదవుల్లో హోదాలోనూ మీరు ఉండాలని వాళ్ళ గుండెల్లో స్థానం కన్నా పెద్ద హోదా నాకేం లేదు ఈరోజు విర్రల రజనీ గారు ఏం చేసినా కూడా ఒక సంచలనమే కాబట్టి స్పోర్ట్స్ ని కూడా మీ నియోజకవర్గంలో ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక నేను మీరు కూడా మన పార్టీలో పెద్దల్ని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు స్పోర్ట్స్ కు ఒక 500 కోట్లు ఇమ్మనండి ఎందుకంటే స్పోర్ట్స్ కు ఒక 500 కోట్లు ఇస్తే ఆరోగ్యశ్రీకి 5000 కోట్లు తగ్గించుకోవచ్చుక ఒక క్రికెటే కాలక ఇంకా ఎన్నో క్రీడలలో మంచి మంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఉన్నారు ఏమంటే వాళ్ళకి ఆడుకునేదానికి వసతులు లేక సరైన ఎంకరేజ్మెంట్ లేక గ్రామ స్థాయిలో వాళ్ళను ప్రోత్సహించే వాళ్ళు లేక ఇంకా అదే స్థాయిలో ఉండిపోయినారు అటువంటి వాళ్ళని అందరినీ గుర్తించి మీరు గాన ఎంకరేజ్ చేస్తే మంచి మంచి క్రీడాకారులను తయారు చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మా అన్న ఇందాక చెప్తున్నాడు అన్న సచివాలయాలు కట్టినాము ఆర్బీకేలు కట్టినాము మాకు బిల్లులు రాలన్న నేను నాతో ఇందాక 5 రూపాయలు నష్టపోయినా కూడా అభివృద్ధి చేయాలనే తపనతో ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే తపనతో మీలాంటి వాళ్ళు చేస్తున్న పనులే ఈరోజు మమ్మల్ని అందరినీ నిలబెడుతున్నాయి అన్న అటువంటి కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు దొరకడం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదృష్టం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మాది కర్నూల్ ఇక్కడ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కూడా ఇంత సొంత బిడ్డను చూసుకునేట ఇంత ప్రేమగా చూపించినందుకు ఇంత ప్రేమగా నన్ను ఆహ్వానించిన ఎన్ని జన్మలెత్తినా కూడా నేను కూడా జగనన్న అభిమానిగా పుట్టాలని మీ అందరి ప్రేమ పొందాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత ప్రేమగా నన్ను ఆహ్వానించినందుకు రజనమ్మ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వేదిక మీద ఉన్న లీడర్లకి మున్సిపల్ చైర్మన్ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి కౌన్సిలర్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్.